Excuse me, sir. Yes, yes. Okay. Sir, lower the shoulder. Lower the shoulder. Hold the head. The picture. अभी स्टार्टिंग नहीं करा भाई, देख देख के पीछे कैमरे के बाय यस एवरीबॉडी ఇయర్స్ నుంచి ఫుడ్ తింటున్నానండి. ఫాస్ట్ ఫుడ్ అనుకుంటాం కానీ మామూలుగా మనం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే హెల్త్ కూడా చాలా ఫాస్ట్గా డిటోరియేట్ అయ్యిందని తెలుసుకుంటున్నారు జనాలు ఈ మధ్య. అందుకే మొన్నటి నుంచి కూడా దివాళీ మనకి వచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ అన్నింటిలో ఇంత ఉప్పు జిలేబీలు లడ్లు ఉండేవి షుగర్తో, ఇప్పుడేమో రాగి లడ్లు మిల్లెట్ బిస్కెట్లు లాంటి వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ కాన్షియస్ అబౌట్ దర్ హెల్త్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు దర్ బాడీ. సో అంటే ఇంత మునుపు మన పాతకాలంలో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న ప్రోడక్ట్స్ అన్ని హెల్దీ ప్రోడక్ట్స్ అని చూస్తున్నవి. మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో చూస్తే ఎప్పటి నుంచో మా చిన్నప్పుడు ఇవేగా తినేవేమని అంటూ ఉంటారు. సో అప్పుడే అవన్నీ ఉన్నాయి కానీ మనం అవన్నీ మర్చిపోయి తర్వాత కన్వీనియన్స్కి ప్లస్ మనకి అంత టైం లేదు కదా. సో వి బిన్ హ్యాబిట్స్ బాగా మారిపోయినాయి. సో వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ దిస్ కేపేజ్ ఫుడ్ ఇస్ దట్ రా మెటీరియల్స్ వాళ్ళు వాడేవి కానీ ఎప్పుడు ఏవి అంటే మ్యాక్సిమం అన్ని న్యాచురల్, 99% న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడతారు. సో దాంతో ఐవ్ సీన్ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒక యూనో నేచర్కి దగ్గరగా మన పాత రోజులకి మన పాత పద్ధతులకి దగ్గరగా వీళ్ళు దే బీన్ మేకింగ్ ఫుడ్ అనమాట. సో ఇప్పుడు అది ముందు చెప్పినట్టుగా కమ్యూనిటీ జస్ట్ ఫుడే కాకుండా ఇప్పుడు ఆరోవిల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దే లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ దాట్ ఆర్ వెరీ సస్టైనబుల్ అండ్ యూనో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అండి. అండ్ ఇప్పుడు ఫర్నిచర్ చూస్తే మనకి అది 2004లో వచ్చిన సైక్లోన్ నుంచి చచ్చిపోయిన చెట్లని ప్రిజర్వ్ చేసి చేసిన ఫర్నిచర్ అనమాట. సో ఇలా చాలా క్యూరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ డైరెక్ట్గా వాళ్ళకే ప్రాఫిట్స్కి వెళ్ళేటట్టు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ద లిటిల్ విలేజ్లో. సో వీ సూన్ హ్యావ్ అన్ ఆన్లైన్ స్టోర్ ఆల్సో. వీ హ్యావ్ లాంచింగ్ టుమారో. యా సో డెఫినెట్గా చెక్ ఇట్ అవుట్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఇన్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. అవును, ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ ఒకటి చేస్తానండి మేఘాలయలో. షూటింగ్ 50% అయ్యింది, లాక్డౌన్ వల్ల సగం షూట్ చేసి వచ్చాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్ నవంబర్ 15th వెళ్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ విల్ సీ ఎ న్యూ మీ అనుకోని చెప్పచ్చు. థ్యాంక్ యూ. పెట్టి కూర్చొని చేద్దామా ఇందాక చేసిన ఆర్కా త్రూ మేము వెల్నెస్ కమ్యూనిటీలో వెంచర్ అయ్యి ఒక 2 ఇయర్స్ అయింది త్రూ ద ఎఫ్ఎన్బి ఇండస్ట్రీ. అండ్ బై బీయింగ్ దేర్ వీవ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ టెలింగ్ పీపుల్ లైక్ ఈటింగ్ హెల్దీ ఈజ్ నాట్ జస్ట్ ఈటింగ్ డైట్ బట్ ఈటింగ్ రైట్. So we've always gone back to our older trends and bringing back the old methods to the present future through our food anedi eppudu focus pettam. And we have survived through all this process to bring that to the community and you know make a impact in that area.
బట్ ఆల్వేస్ మాకు ఒక వెల్నెస్ కమ్యూనిటీ అనేది హోల్సమ్గా డెవలప్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండింది. ఆ ప్రాసెస్లోనే ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్, చాలా యూనో డొమైన్స్ ఉన్నాయి ఈ ఫీల్డ్లో. న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ కానీ, సస్టైనబుల్ మెటీరియల్స్ నుంచి యూనో వస్తున్న ప్రోడక్ట్స్ కానీ, లైక్ అది మన ఫర్నిచర్ అవనివ్వండి, ఫ్యాషన్ అవనివ్వండి, ఫుడ్ ప్రోడక్ట్స్ అవనివ్వండి, బ్యూటీ ప్రోడక్ట్స్ అవనివ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఓల్డ్ ఆర్ట్స్, యూనో మన హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ, మన వింటేజ్ డెకార్ ఇట్లాంటివి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. దానివల్ల మన చుట్టూ ఉన్న కమ్యూనిటీకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం అనేదే కాదు, ఇలా పాతబడిపోయి మర్చిపోయిన చాలా వాటికి అక్కడ కూడా ఒక ఆధారం ఇచ్చి, వాళ్ళకు కూడా ఒక వర్క్ ప్లేస్ మళ్ళీ క్రియేట్ చేసి, యూనో ఇట్లాంటివన్నిటికి ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది మా మెయిన్ విజన్. ఎందుకంటే మన గుడ్ ఓల్డెన్ డేస్ని మళ్ళీ వెనక్కి ఈ ఫ్యూచర్లోకి మనం తీసుకొస్తున్నది. దీంట్లో కొత్తగా ట్రెండ్ అనేది ఏం లేదండి. వీ వర్ వెరీ హ్యాపీ వన్స్ అపాన్ ఎ టైమ్ వేర్ ఆర్ ఓల్డర్ జనరేషన్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యాపీనెస్, యూనో విత్ ఆల్ ద ఓల్డర్ ట్రెండ్స్. సో అదే పద్ధతుల్ని అయ్యే మనుషుల నుంచి వస్తున్న యూనో రకరకాల థింగ్స్ని ఫోకస్ చేసి అందరం ఒక దగ్గర నిలబడదాం, మన చుట్టూ ఉన్న కమ్యూనిటీకి కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనేది మెయిన్ కామన్ విజన్ పెట్టుకుని మేము ఆరువెల్ లాంటి ప్లేస్కి వెళ్ళాం. బికాజ్ అక్కడ మ్యాక్సిమం ద హోల్ కమ్యూనిటీ అనేది గత 70 సంవత్సరాలుగా సస్టైనబుల్ ప్రోడక్ట్స్ మీద చాలా యూనో ఆర్ఎండి చేస్తున్నారు, చాలా రకరకాల ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ మా ఫోకస్ అక్కడ పెట్టి అక్కడ వాళ్ళతో యూనో కాంటాక్ట్స్ తెచ్చుకుని అవన్నిటిని ఇక్కడ ఈ కాంపౌండ్లో ద లిటిల్ విలేజ్ అని కొత్త బ్రాండింగ్ తోటి ముందరకు వస్తున్నాము. ఈ వర్డ్ ద లిటిల్ విలేజ్లో విలేజ్ అంటే ద మీనింగ్ ఈజ్ లైక్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ అండ్ డిరైవింగ్ హ్యాపీనెస్ ఫ్రమ్ న్యాచురల్ ప్రోడక్ట్స్, ద మీనింగ్ ఈజ్ దాట్. సో ఆ ప్రాసెస్లోనే ఈ కొత్త బ్రాండింగ్ అనేది వచ్చిందండి. అండ్ దీని త్రూ ఇంకా ముందరికి వెళ్ళాలి, ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో, అలాగే ఎంతోమందికి ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్ అవ్వాలి అనేది థింగ్. అండ్ రెండో ఫోకస్ ఏంటంటే వర్క్షాప్స్ లాంటివి, లైక్ వర్క్షాప్స్ అని అంటే అవి ఆర్ట్ లాంటి వర్క్షాప్స్ అవనివ్వండి, హీలింగ్ వర్క్షాప్స్ అవనివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, యూనో సస్టైనబుల్ మెటీరియల్స్ మీదే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ నీడ్ ఆఫ్ నోయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ థెరప్యూటిక్ వర్క్షాప్స్ ఆల్సో. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఫోకస్ చేద్దామనేది. అంటే ద లిటిల్ విలేజ్ అనే కాంపౌండ్లో కెఫే త్రూ ఫుడ్ అనేదే కాకుండా ద రీటైల్ స్టోర్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అలాగే మల్టిపుల్ కమ్యూనిటీస్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా, మేబీ ఈవెన్ ఇన్ ద గ్లోబ్, వీ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ బ్రింగింగ్ లైక్ వెరీ ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్స్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టు ద ప్రెజెంట్ యునో ట్రెండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఇలాంటివన్నిటికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇద్దామనేది మా మెయిన్ విజన్. సో